నమస్కారం. నేను మీ గంటా విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, అధ్యక్షుడు ఏపీ మేధావుల ఫోరం. ఈ కడలిక ఛానల్ ద్వారా ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు విజయవాడ గొల్లపూడిలో గ్రామ సచివాలయంలో సీఎం జగన్ దిశ యాప్ గురించి అవగాహన సదస్సును నిర్వహించి ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అనుకోకుండా అవాంఛనీయంగా ఒక చిన్న మాట అన్నారు. అది ఈ రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది అని. వెంటనే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి దాన్ని సవరించి ఒక మహిళ హోంమంత్రిగా చేస్తున్నారని చెప్పారు. బాగుంది ఈ అంశాన్ని. ఇది పొరపాటున జరిగినటువంటి అంశమే. మామూలు సాదా సీదా మనుషులు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు మాత్రమే వివాదం చేసేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైంది. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కానీ, లేదా లోకేష్ మాట్లాడినప్పుడు కానీ, లేదా చంద్రబాబు మాట్లాడినప్పుడు కానీ, మనం ఈ సందర్భాలని, ఆయా సందర్భాలని ఏదో యాదృచ్ఛికంగా నవ్వుకోవటానికే తప్పించి వాటిని వివాదాస్పదం చేయడం అనేది పాత్రికేయ బాధ్యత కానీ, రాజకీయ నాయకుల బాధ్యత కానీ కాదని చెప్పి మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ అనేక సందర్భాల్లో మనమే వార్తలు చదువుతున్నటువంటి సందర్భాల్లో అనేక మందిని చంపేసిన పరిస్థితులు ఉన్నాయి, పొరపాట్లు జరిగినాయి. అనేక సందర్భాల్లో ఆ వార్తల యొక్క అర్థాలని మార్చేస్తూ మనం వార్తలు చదివిన పరిస్థితులను కానీ, వార్తలు కొట్టినటువంటి పరిస్థితులు కానీ, ఆ తెల్లారి పత్రికల్లో అయితే పొరపాటు జరిగింది, దీనికి క్షంతవ్యులు అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలిసి చేసినటువంటి పొరపాట్ల, లేదా అనుకోకోకుండా యాదృచ్ఛికంగా జరిగినవి అనేది ఒకసారి గమనించుకుంటే మనం పనికి మాలినటువంటి రేటింగ్ కోసం, ప్రచారం కోసం ఎలాంటి పరిస్థితికి దిగజారుతున్నామో అర్థమవుతుంది. ఉదాహరణకి చంద్రబాబును కనుక పరిశీలించినట్టయితే, చంద్రబాబు వెనక అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో కనుక పొరపాటున ఆయన దాన్ని ఒక అంశాన్ని పొరపాటుగా చదివితే దానికి చిలవల పొలవలు చేసి ఆపాదించడం అంత మంచిది కాదు. లేదా దేవినేని ఉమా మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంత మాత్రం చేత దేవినేని ఉమా యొక్క శీలాన్నో ఇంకోటో శంకిస్తూ మనం పొరపాటున ఆయన ఏదైనా పొరపాటును మారితే వాటికి ఆటంకించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే సీఎం వెనక నేపథ్యంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి, అనేక అభియోగాలు ఉన్నాయి. అవన్నీ చట్ట పరిధిలో ఉన్నాయి, అన్ని నిరూపించబడాలి. అంతేగాని ఇవాళ సీఎం నోరు జారి మాట్లాడాడు కాబట్టి వెంటనే మనం దానికి వెనక కథలన్నీ అల్లేసేసి భారతీదేవి సీఎం అవుతుందా, లేకపోతే ఇంకోటి అవుతుందా, ఇంకోటి అవుతుందా అనేటువంటి మాటలు సరైనవి కాదు. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాలు మీద, నిజానికి ఇలాంటి వార్తల మీద నిజానికి కోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఇవన్నీ కూడా చట్టాన్ని, అలాగే న్యాయాన్ని కూడా అవహేళన చేసేటువంటి అంశాలు. అసలు మనమెవరం ముందుగానే కోర్టు తీర్పు చెప్పడానికి, అసలు మనమెవరం సిబిఐ తీసుకోబోయే చర్యల గురించి చెప్పడానికి అనేది ఒకసారి పరిశీలించుకున్నట్టయితే ప్రజల్ని ఎంత పక్కదోవ పట్టిస్తున్నాం అనేది అర్థమవుతుంది. మీ అందరికీ ఈ సందర్భంగా సెలవు. కదలిక ఛానల్ చూడండి, పదుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.